ముద్ద ముద్దకి ముక్క పెట్టుకుని తింటూ ఉంటుంటే ఎవరైనా సరే ఈ కూరని అదుర్సనాల్సిందే. అందుకోసం ముందుగా ఎండు రొయ్యలు తీసుకోండి. ఎండు రొయ్యల్ని శుభ్రం చేసుకోండి. 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. కడాయిలో నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు వేపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులో శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు వేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఎండు రొయ్యలు నూనెలో వేపుకోండి. 2 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా బాగా మగ్గించుకోవాలి. మెత్తగా అయిపోవాలి టమాటా ముక్కలు అనేవి. అందుకోసం ముందుగా ఇందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటా ముక్కల్ని మగ్గించుకోండి. టమాటా ముక్కలు గుజ్జు గుజ్జుగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కారం వేసుకోండి. కారం ఎక్కువే వేసుకోవాలి, అప్పుడే కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. 1/2 చెంచా ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కూర మొత్తం ఉడకటానికి కొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఒకసారి తీసి చూద్దాము. కూరలో ఇంకా నీళ్ళు ఉన్నాయి కాబట్టి మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకోండి. చూస్తున్నారు కదా కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నిమ్మరసం పిండుకోవాలి. పులుపుకి సరిపడా నిమ్మరసం పిండుకొని కొత్తిమీర వేసుకుంటే చాలు, కూర రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.